అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద సిఐటియు ఈఎఫ్పియు వారి ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెకు ఈఎఫ్పియు టౌన్ కన్వీనర్ ఎన్ గోపాల్ నాయక్, సోమశేఖర్ బాలకృష్ణ, రాణా ప్రతాప్, అన్ని బ్యాంకు అధికారులు, సిబ్బంది, అదేవిధంగా సిఐటియు నాయకులు ఇంతియాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరించడం కోసం మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల్ని మానుకోవాలని, ఇటువంటి పనికిరాని నిర్ణయాలను మీరు వెంటనే విరమించుకోవాలని ప్రజల తరఫున బ్యాంకర్గా మేము రోడ్డు తీసుకుంటే సన్నపాట చేయబట్టి ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాము. మీరు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రజానికి జరిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువంటాయని కూడా మీరు గమనించాలి. మీరు చేసే ప్రైవేటైజేషన్ వల్ల మొట్టమొదటిగా వాళ్ళ డిపాజిట్లకు వాళ్ళకి హామీలు ఉండవండి, వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఏవైతే ఉన్నాయో అందుబాటులో రావు. మరి మీరు ఇచ్చే లోన్ల పైన వడ్డీ రేట్లు భారీగా పెంచుతారు. వాళ్ళకి చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న సేవలు ఏవైతే ఉన్నాయో, పాస్బుక్ ప్రింటింగ్ దగ్గర నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ దగ్గర నుంచి ఏవైతే అతి తక్కువకి ఛార్జీలు కానీ ఛార్జీలు లేని సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మళ్ళీ మీరు ఛార్జీల రూపంలో సామాన్య ప్రజలపైన, సామాన్య ఖాతాదారులపైన పెనుభారం మోపాలనే ప్రయత్నంలో చేస్తున్నారు. అందుకని చెప్పేసి మీరు వెంటనే ఈ ప్రైవేటైజేషన్ని ఆపండి. ఈ ప్రైవేటైజేషన్ ఆపి బ్యాంకులో ఉన్న ఎన్పిఎల్ మీరు బడాబాబులకు ఎవరికైతే లోన్ ఇచ్చారో ఆ లోన్లను మీరు ప్రభుత్వం తరఫున రికవరీ చేసి ఏ బ్యాంకుకి ఎంత రావాలో అంత మీరు చేయగలిగితే అది చాలు. మీరు చేసిన మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులకి అంతకుమించి మీరు ప్రైవేటైజేషన్ చేయాలా, బ్యాంకుల్ని నిర్వీర్యం చేయాలా అనేటటువంటి ఆలోచన సరైనది కాదని తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్ యొక్క ఆలోచనని నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి సార్. బ్యాంకర్తో ప్రజలతో కూడా బ్యాంకర్గా మీరు రోడ్డు చేసుకోవడం వేడుకోవటం